ఇక్కడ వచ్చేసి నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాను. నాకైతే క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం చాక్లెట్ కోటెడ్ నట్స్ ఎలా తయారు చేయాలో చూస్తామండి. దీంట్లో వాళ్ళు ఫీల్ చేస్తున్నారు ఈ విధంగా, ఓ మై గాడ్. నేను ఎప్పుడు వీడియోస్ లో మాత్రం చూడడమే తప్ప డైరెక్ట్ లైవ్ లో అయితే చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. గ్రాండ్ గా చేసినప్పుడు మంచి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇలా చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చాక్లెట్ బార్స్ ఉంటాయి. దీంట్లో మనకి కంప్లీట్ 9 డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయండి. మనకి కంప్లీట్ బాల్ షేప్ లో ఉంది. లడ్డు కావాలన్నా అయినా అన్న యాడ్ లో ఉంటుంది కదా, సో అలానే ఉంది సేమ్. సో ఈ విధంగా కస్టమర్ యొక్క చాయిస్ అంటే మీకు ఎలా కావాలి అనుకుంటే అలా కస్టమైజేషన్ కూడా వీలు చేస్తారు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ రిచ్ లుక్ ఉన్న బాక్స్ ప్యాకింగ్ అని చెప్పొచ్చు. హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. హలో మిస్ నిఖిత. ఈ రోజు మనం వచ్చేసాము ఫిలిం నగర్ హైదరాబాద్ లో ఉన్న బాన్ బాన్ చాక్లెట్ స్టోర్ అండ్ ఫ్యాక్టరీ. వీళ్ళు వచ్చేసి చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. వీళ్ళ దగ్గర మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేది తయారవుతాయి. సో చాక్లెట్స్ లైక్ బార్ చాక్లెట్స్, సెంటర్ ఫిల్ చాక్లెట్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అండ్ ఇంకా మిల్క్ షేక్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్ అని నేను టేస్ట్ చేశానండి. పర్సనల్ గా నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా టేస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఐ కెన్ సే దీస్ ఆర్ వెరీ డెలిషియస్. మనం పెద్ద బ్రాండ్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ప్రైస్ కానివ్వండి, టేస్ట్ విషయంలో ఏమాత్రం తీసిపోరు. అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే చాలా తక్కువ ప్రైస్ లో సేల్ చేస్తున్నారు. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్ టేస్టే కాకుండా వీళ్ళు మనకి దివాళీ కోసం అని చాలా క్యూట్ గా అందంగా హ్యాంపర్స్ కూడా డిజైన్ చేస్తున్నారండి. సో మన అకేషన్ తగ్గట్టు మనం చాక్లెట్స్ అనేది కస్టమైజ్ చేసుకుని నీట్ గా హ్యాంపర్ లో ప్యాక్ చేసుకుని ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కి గిఫ్ట్ కూడా చేయొచ్చు. అండ్ మనకి ఆల్ ఇండియా వైడ్ గా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి, విత్ నో మినిమం ఆర్డర్. మీరు ఎంతైనా పర్చేస్ చేసుకోవచ్చు. అలానే వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు అండ్ రీసెల్లింగ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో నౌ. హాయ్ అండి, నా పేరు శ్రీహిత. ఇది బాన్ బాన్ చాక్లెట్స్ అండి. మాది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అండ్ రీటైల్ స్టోర్ కూడా ఉందండి ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా స్టోర్కి వచ్చి విజిట్ చేయొచ్చండి, ఫ్రమ్ 10 AM to 10 PM. అండ్ ఆల్ ఇండియా వైడ్ మేము డెలివరీ కూడా చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చాక్లెట్స్ లో క్యాష్యూ టైప్ చూస్తున్నాం. అంటే మనకి బయట చాక్లెట్ ఉంటుంది, లోపల క్యాష్యూ వస్తుంది. ఒకసారి మన వ్యూయర్స్కి చూపించరా. సో ఇది ఎలాంటి పర్చేస్ చేసుకోమంటే పీస్ వైజా లేకపోతే క్వాంటిటీ వైజా ఎలా పర్చేస్ చేసుకుంటాము? సో మేము పౌచెస్ లో ఇస్తామండి, 100 gram పౌచెస్. ఓకే, 100 gram పౌచెస్ అండ్ టిన్స్. అచ్చా, టిన్స్ ఆర్ పౌచెస్ ఈ విధంగా ఇస్తారన్నట్టు. సో వీళ్ళ బ్రాండ్ వచ్చేసి బాన్ బాన్ చాక్లెట్స్ అండి. మనకి ఇలా పౌచెస్ ఈ విధంగా ఇస్తారు. ప్రైస్ వచ్చేసి మనకి క్వాంటిటీ బట్టి, దీని లోపల యూజ్ చేసే డ్రై ఫ్రూట్స్ బట్టి ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక్కడ వచ్చేసి మనం క్యాష్యూస్లో చూస్తున్నాము అండ్ దీని ప్రైస్ చూసినట్టయితే మనకి ఇక్కడ 150 rupees పర్ 100 grams అని ఉంది. అంటే 100 grams పర్చేస్ చేసుకోవచ్చు కదండి. అవునండి, 50 grams కూడా ఇస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ చాక్లెట్స్ ఉన్న ఆల్మండ్స్ ఉందండి. సో ఫస్ట్ నేను స్టోర్కి రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే ఇవన్నీ టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది కూడా మనకి ఇదే విధంగా పౌచెస్లో ఇస్తారు. దీని ప్రైస్ వచ్చేసి 130 rupees 100 grams ఇస్తారు. ఒకవేళ మీకు 50 grams కావాలనుకున్నట్టయితే లైక్ 70 rupees అలా పడుతుంది. సో ఆల్మండ్స్ కంప్లీట్ మనకి ఓవల్ షేప్స్ వస్తుంది. యా, సో ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా మనకి 100 grams 50 grams అలా ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం క్రాన్బెరీస్లో చూస్తున్నాము. దీని ప్రైస్ వచ్చేసి మనకి 170 rupees పర్ 100 grams పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. సో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. లోపల క్రాన్బెరీస్ ఉంటుంది, బయట చాక్లెట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బటర్స్కాచ్ చూస్తున్నాము. సో ఇదైతే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, చూడడానికి కూడా చాలా చిన్నగా ఉంది. దీని లోపల మనకి బటర్స్కాచ్ ఫిల్ అయ్యి ఉంటుంది. సో ఈ విధంగా వస్తుంది. సో మనకి క్వాంటిటీ పరంగా చూసుకున్నా కూడా 100 grams చాలా వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి బటర్స్కాచ్ 100 rupees 100 grams. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాజిల్ నట్ ఉందండి. సో ఇది వచ్చేసి మనకి 200 rupees 100 grams పడుతుంది. ఒకసారి ఇది కూడా చూద్దాము. సో జనరల్గా చాలామంది ఇష్టపడే ఫ్లేవర్ హ్యాజిల్ నట్స్లో. బట్ సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బాల్ షేప్లో ఉంది. లడ్డు కావాలన్న ఆయన అన్న యాడ్లో ఉంటుంది కదా, సో అలానే ఉంది సేమ్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని నేను పర్సనల్గా టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రైజిన్స్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 130 rupees 100 grams పడుతుంది. సో జనరల్గా రైజిన్స్ అంటే మనందరికీ తెలిసిందే కానీ కిస్మిస్ ఉంటుంది కదా, సో అలాంటిది. సో మీరు దీంట్లో ఏ టైప్ ఆఫ్ కిస్మిస్ యూజ్ చేస్తారు? రైజిన్స్ నార్మల్ లైక్ బ్లాక్ ఉంటుంది, ఎల్లో వన్. సో ఎల్లో వన్, సో ఎల్లో కిస్మిస్ యూజ్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 130 rupees 100 grams అండి. సో ఈ విధంగా ఉంటుంది. లోపల మనకి రైజిన్స్ ఉంటుంది, బయట కంప్లీట్ చాక్లెట్ ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ చాక్లెట్స్ లో చెర్రీస్ లో చూస్తున్నామండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 130 రూపీస్ కి 100 గ్రామ్స్ ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి డ్రైడ్ రెడ్ చెర్రీస్ యూజ్ చేశారు దీంట్లో లోపల. ఇది కూడా టేస్ట్ క్రేజీ ఉంది అసలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ కావాలనుకున్నట్టయితే ఈ విధంగా మనకి ప్యాకింగ్ అనేది ఇలా జార్స్ లో ఇస్తారు. లేదు అనుకుంటే ఇలా మనకి కవర్ ప్యాకింగ్ ఐ మీన్ పేపర్ ప్యాకింగ్ లో ఇస్తారు. ఇలా కాకుండా మనకి ఈ విధంగా కూడా ప్యాకింగ్ అనేది ఇస్తారు. చాలా క్యూట్గా ఉంది. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దివాళీకి మనకి వీళ్ళ దగ్గర గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెంటర్ ఫిల్ చాక్లెట్స్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. అంటే వీళ్ళ దగ్గర దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఐ మీన్ ప్రతి ఒక్క చాక్లెట్ కూడా మనకి ఇక్కడ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళ ఓన్ థీమ్స్తో డిజైన్ చేసినవి ఇవన్నీ కూడా. అండ్ ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఈచ్ పీస్ వచ్చేసి సింగిల్ పీస్ 13 రూపీస్ పడుతుందండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డజన్ లాగా తీసుకోవాలనుకున్నట్టయితే 145 రూపీస్ పడుతుంది. ఏది పిక్ చేసుకున్నా మనకి సేమ్ ప్రైస్ పడుతుంది. ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనం బటర్ స్కాచ్లో చూస్తున్నామండి. ఒకటైతే శాంపిల్ కట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందనేది. సో నేను కూడా గ్లౌజ్ వేసుకున్నాను కట్ చేద్దామని చెప్పి. సో ఇది వచ్చేసి మనకి సెంటర్ ఫిల్డ్ కాబట్టి లోపల వచ్చేసి మనకి బటర్ స్కాచ్ ఉంటుంది. సో ఈ విధంగా సెంటర్ ఫిల్డ్ చాక్లెట్స్ అని చెప్పాను కదా. సో మనకి బయట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ లోపల వచ్చేసి మనకి కంప్లీట్ చాక్లెట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం పీస్ వైజ్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఒక పీస్ 13 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హేజిల్ నట్ ఉంది, అది కూడా చూద్దాము. సో ఇప్పుడు మనం హేజిల్ నట్ చూస్తున్నాము. ఇది కూడా నేను ఒకటి శాంపుల్ కలర్ కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనము ఆల్ ఇండియా వైడ్గా కూడా డెలివరీ అనేది చేస్తారండి. వీళ్ళు మినిమం ఆర్డర్ లాగా లేకుండా మనకి మీకు కావాల్సిన చాక్లెట్స్ పర్చేస్ చేసుకున్నట్టయితే డెలివరీ కూడా చేస్తారు. లోపల మనకి హేజిల్ నట్ కూడా అవైలబుల్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం మిల్క్ చాక్లెట్ చూస్తున్నామండి. అంటే ఈ సెంటర్ ఫిల్ చాక్లెట్ లోపల మనకి మిల్క్ ఫిల్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూబెర్రీలో చూస్తున్నామండి. సో దీని లోపల బ్లూబెర్రీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో ఇది కూడా నేను ఒకటి శాంపుల్గా కట్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను అన్ని పీసెస్ కూడా కట్ చేసి మరి చూపిస్తున్నాను. అంటే వావ్. సో ఇది వచ్చేసి మనకి బ్లూబెర్రీ లోపల మీకు కలర్గా అనిపిస్తుంది అనుకుంటా. లైక్ కంప్లీట్ బ్లూబెర్రీ ఫ్లేవర్ వస్తుంది. అండ్ దీని ప్రైస్ కూడా మనకి 13 రూపీస్కి ఒక పీస్ పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం కోకోనట్ ట్రఫుల్స్లో చూస్తున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్ మనకి కోకోనట్ ఫ్లేవర్ అండ్ పైన కూడా మనకి కోకోనట్తో వచ్చేసింది. సో ఇది కూడా ఒకటైతే కట్ చేసి చూద్దాము. యా సో లోపల మనం చూసినట్టయితే కంప్లీట్ కోకోనట్ ఉంటుంది. బయట వచ్చేసి చాక్లెట్ ఉంటుంది. అండ్ పైన కూడా మళ్ళీ మనకి గార్నిష్ టైప్లో కోకోనట్ వచ్చేస్తుంది. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి 13 రూపీస్కి పర్ పీస్ పడుతుందండి. సో మీరు ఇక్కడ చూపించే చాక్లెట్స్ ఏదైనా కానివ్వండి, ఆల్ ఇండియా వైడ్గా మీరు డెలివరీ అనేది చేస్తారు. సో మినిమం అయితే మనం 6 పీసెస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా నచ్చినట్టయితే టేస్ట్కి కావాలన్నట్టయితే దీంట్లో ఒక పీస్, దీంట్లో ఒక పీస్, ఇలా ఒక పీస్ శాంపుల్కి టేస్ట్ చేయడానికైనా కూడా మనకి డెలివరీ అనేది అవైలబుల్ ఉంది. మినిమం 6 పీసెస్ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఓరియోలో చూస్తున్నామండి. సో వచ్చేసి కంప్లీట్లీ మనకి ఓరియో ఫ్లేవర్ చాక్లెట్స్ అన్నట్టు. అన్ని సెంటర్ ఫిల్ చాక్లెట్స్లో ఓరియో ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒకటి కట్ చేశాను. సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. లోపల మనకి చాక్లెట్ ఉంటుంది. అండ్ బయట వచ్చేసి మనకి కంప్లీట్ ఓరియోలో ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం పిస్తాలో చూస్తున్నామండి. బయట థీమ్ వచ్చేసి మనకి కంప్లీట్ ఫుట్బాల్ థీమ్ ఉంది. అండ్ లోపల వచ్చేసి మనకి ఈ విధంగా పిస్తా ఉంటుంది. అంటే మీకు కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో, ఇట్లా చిన్న చిన్న క్రంచెస్ ఉంటాయి పిస్తా ఒకటి. సో ఇప్పటి వరకు చూసిన చాక్లెట్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా బాక్స్ వైజ్గా పర్చేస్ చేసుకోవచ్చండి. సో దీన్ని మనకి ఆల్ ఇండియా వైడ్గా డెలివరీ కూడా చేస్తారు, లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్కైనా విజిట్ అవ్వచ్చు. సో దీంట్లో వచ్చేసి ఒక కస్టమర్ ఆర్డర్ మీద చూపిస్తున్నారు మనకి ఈ విధంగా 6 డిఫరెంట్ చాక్లెట్స్ తీసుకున్నారు. సో మీకు కావాలనుకుంటే దీంట్లో మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన 6 పీసెస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాక్స్లో ప్యాక్ చేసి వస్తుంది. అండ్ ఈ బాక్స్ వచ్చేసి మనకి కాస్ట్ 80 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడైతే మనం 6 పీస్ బాక్స్ చూసాం కదండి, అలానే మనకి 9 పీస్ యొక్క బాక్స్ వస్తుంది. 9 డిఫరెంట్ చాక్లెట్స్తో ప్లేస్ చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 125 రూపీస్ పడుతుంది. ఈ విధంగా బాక్స్ ప్యాక్ చేస్తారు. సో ఇంకెక్కువ కావాలనుకున్నట్టయితే 12 పీస్ అండి. సో ఇది వచ్చేసి మనకి 12 పీస్ బాక్స్. ఈ విధంగా మనకి కంప్లీట్ 12 డిఫరెంట్ చాక్లెట్స్ వస్తున్నాయి. ఈ విధంగా బాక్స్ ప్యాక్లో వస్తుంది. దీని ప్రైస్ ఎంత అండి? 145. ఓకే, ఇది వచ్చేసి మనకి 145 రూపీస్ పడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొంచెం పెద్ద హ్యాంపర్లో అంటే ఎక్కువ కావాలనుకుంటే ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది 250 గ్రామ్స్. సో ఇప్పటి వరకు మనం పీసెస్ వైజ్గా చూసాం. ఇది వచ్చేసి గ్రామ్స్ వైజ్గా 250 అంటే లైక్ ఒక 1/2 కిలో 1/2 కేజీ అలా వస్తుంది మనకి. ప్రైస్ వచ్చేసి 25-26 పీసెస్ వస్తాయండి. ఓకే, 25-26 పీసెస్ వస్తాయి దీంట్లో మనకి 250 గ్రామ్స్కి. సో ఇది వచ్చేసి మనకి 500 గ్రామ్స్లో బాక్స్ చూస్తున్నామండి. అంటే నెట్ వెయిట్ మనకి 500 గ్రామ్స్ వస్తుంది. లైక్ ఎన్ని పీసెస్ వస్తాయండి మ్యాక్సిమం? 55-56 పీసెస్. ఓకే, 55-56 పీసెస్ వస్తాయి. అండ్ ఇదంతా కూడా మనకి మీకు నచ్చిన చాక్లెట్స్ అనేది మీరు చూస్తారు
యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి దివాళీ హ్యాంపర్ లాగా ఇంకో కస్టమర్ యొక్క ఆర్డర్ ఇది. సో మీకు కావాలనుకుంటే మీరు ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఒక క్వాంటిటీ లైక్ 250 grams కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే 12 పీస్ తీసుకోవచ్చు, 9 పీస్ తీసుకోవచ్చు అండ్ 6 పీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీని ప్రైస్ విషయం చూసుకున్నట్టయితే దీని ప్రైస్ ఎంత అండి? 550 అండి. సో 550 రూపీస్ మనకి 500 గ్రామ్స్. వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే హ్యాపీ దివాళీ అని గిఫ్ట్ హ్యాంపర్స్లా కానివ్వండి, లేకుంటే గుడీస్లా అలా కూడా గిఫ్ట్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసి మనకి కంప్లీట్లీ ఎన్ని పీసెస్ అండి? 25 పీసెస్ ఉన్నాయి. సో అన్నీ కూడా మనకి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు చూస్ చేసుకున్నారు. దాంట్లోనే మనకి ఇక్కడ ఇంకొక వెరైటీ ఉంది. సో మనం స్టార్టింగ్ చూసాం కదా క్యాష్యూస్ అండ్ ఇంకా చెర్రీస్, ఇంకా ఆ విధంగా మనకి ఇక్కడ ప్యాక్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి సేమ్ మనకి చాక్లెట్స్, సెంటర్ ఫిల్ చాక్లెట్స్, ఇంకా ఆల్మండ్ చాక్లెట్స్ అనుకుంటాను అది. సో ఈ విధంగా కస్టమర్ యొక్క చాయిస్ అంటే మీకు ఎలా కావాలి అనుకుంటే అలా కస్టమైజేషన్ కూడా వీలు చేస్తారు. సో దీని ప్రైస్ ఎంత అండి? ఇది 300 అండి. ఇది వచ్చేసి 300 రూపీస్ పడుతుంది. ఇదండి 350 అండి. ఇది 350 రూపీస్ పడుతుంది. సో 15 పీసెస్ సార్టెడ్ ఉంటాయి అండ్ 1 పీస్ ఏమో 100 గ్రామ్స్ యా. సో ప్రైస్ అనేది మనకి స్టార్టింగ్ చూసాం కదా అండి, దీని ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి మేబీ చెర్రీస్ ఆర్ ఆల్మండ్స్ ఉంటుంది ఇది, ప్లస్ ఇక్కడ మనకి సెంటర్ ఫిల్ చాక్లెట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎంత పడుతుందండి? 500 రూపీస్ పడుతుంది. ఓకే, మనకి అంటే సేమ్ చాక్లెట్స్ కదా, సో ప్రైస్ డిఫరెన్షియేషన్ ఎందుకు అంటారు? సో దీంట్లో వచ్చేసి మనం 100 గ్రామ్స్ ఇస్తామండి. ఓకే, చాక్లెట్ కోటర్ నట్స్, ఇందులో వచ్చేసి 200 గ్రామ్స్ ఇస్తాం. ఓకే, ఇది 200 గ్రామ్స్ పడుతుంది. సో అందుకు ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే, సో మనకి క్వాంటిటీ పరంగా అండ్ ఇంకా ప్రోడక్ట్ పరంగా కొన్ని వచ్చేసి మనకి క్యాష్యూ నట్స్ ఎక్కువ ఉంటుంది, ఆల్మండ్స్ తక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ప్రైస్ అనేది వేరియేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ యొక్క చాక్లెట్ బాక్స్ అండి. దీంట్లో మనకి 4 డిఫరెంట్ వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి 100 గ్రామ్స్లో తీసుకున్నాము అండ్ ఈ బాక్స్ వచ్చేసి మనకి 600 రూపీస్ పడుతుంది. ఒకవేళ మీకు ఇది 200 గ్రామ్స్ కావాలి, ఇది 100 గ్రామ్స్, ఇది 150 గ్రామ్స్ అలా కూడా తీసుకోవచ్చు. కాస్ట్ కూడా దాని పరంగా ఉంటుంది. ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చారు అండి. సో ఇదేంటంటే మనం గిఫ్టింగ్కి మన నేమ్ ఇవ్వచ్చు, లేదంటే కంపెనీస్ వాళ్ళు బల్క్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు కంపెనీ లోగో పెట్టుకోవచ్చు. సో మీరు ఏదైతే మ్యాటర్ మెన్షన్ చేయాలనుకున్నారో అది ఈ ప్లేస్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే బాక్స్ ప్యాకింగ్స్ కూడా డిఫరెంట్ బాక్స్ ప్యాకింగ్స్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ రిచ్ లుక్ ఉన్న బాక్స్ ప్యాకింగ్ అని చెప్పచ్చు. యా, సో ఈ విధంగా కనిపిస్తుంది. దీని ప్రైస్ ఎంత పడుతుందండి? 350 అండి. సో ఇది వచ్చేసి 350 రూపీస్. ఓకే, 25 పీస్ బాక్స్ 350 రూపీస్ పడుతుంది. దివాళీ హ్యాంపర్స్లో మనకి నెక్స్ట్ బాక్స్ వచ్చేసి 18 స్లాట్ బాక్స్ చూసినామండి. దీంట్లో మనకి 18 చాక్లెట్స్ పడుతుంది. సో ఇది ఎంత ప్రైస్ పడుతుందండి? 330 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి 330 రూపీస్ పడుతుంది. ఇంకొక మోడల్ ఉందండి. సో ఇది వచ్చేసి బాక్స్ ఈ విధంగా ఉంది, కంప్లీట్ 12 పీసెస్ వచ్చాయి. దీని ప్రైస్ అండి? 220 రూపీస్ పడుతుంది. సో ఇది కూడా మనకి 220 రూపీస్ పడుతుందండి. సేమ్ క్వాంటిటీ ఉంటుంది, బాక్స్ మాత్రం చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా అంటే చాలా బాగుంది. మనకి కార్పొరేట్లో కానివ్వండి, లేదైనా పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి గ్రాండ్గా చేసినప్పుడు మంచి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇలా చూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి జార్స్లో ఇస్తున్నారండి. 100 గ్రామ్స్ అలా కావాలనుకుంటే జార్స్ ఇస్తారు. అండ్ అలాగే మనకి దివాళీ హ్యాంపర్స్ కాబట్టి ఈ విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బార్స్ కూడా ఉన్నాయి, చాక్లెట్ బార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఈ విధంగా కావాలనుకుంటే ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత పడుతుందండి? 1500. సో ఇది వచ్చేసి 1500 రూపీస్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే బాక్స్ కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇంకో హ్యాంపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హ్యాంపర్. సో ఇది వచ్చేసి ఈ విధంగా మనం క్యారీ చేయొచ్చు. సో మనకి ఇక్కడ రిబ్బన్ కూడా వస్తుంది విత్ దివాళీ హ్యాంపర్స్ అన్నట్టు. దీని ప్రైస్ అండి? 1000 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి మనకి 1000 రూపీస్ పడుతుంది. మీరు కావాలనుకున్నట్టయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి. ఈ ప్లేస్లో వేరే చాక్లెట్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇక కూడా మనకి ఒకవేళ పెద్దది కావాలనుకున్నట్టయితే పెద్ద సైజులో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సైజ్ బట్టి మనకి ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనం కంప్లీట్ డ్రై ఫ్రూట్ బాక్స్ చూసినామండి. స్టార్టింగ్ మనం ఏదైతే చాక్లెట్స్ చూసామో ఆ బాక్స్ అన్నట్టు మనకి కంప్లీట్ ఈ విధంగా బాక్స్ వస్తుంది. గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి 6 వెరైటీస్ చూసుకున్నారు, ఒక్కొక్కటి మనకి 100 గ్రామ్స్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాక్లెట్ బార్స్ ఉన్నాయండి. సో ఈ విధంగా మనకి చాక్లెట్ బార్స్ ఉంటాయి. దీంట్లో మనకి కంప్లీట్ 9 డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయండి. సో మనం శాంపుల్ అయితే ఇక్కడ వచ్చేసి 3-5 ఫ్లేవర్స్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మిగతా 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఇక్కడ 9 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈచ్ వన్ మనకి 50 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాను. నాకైతే క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది. ఇదంతా కూడా మనం చాక్లెట్ మెల్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు చూపించిన సెంటర్ ఫిల్ చాక్లెట్స్ కానివ్వండి, అదంతా కూడా మనం ఫిల్ చేయడానికి ఏ మౌల్లో పెట్టినా కూడా కంప్లీట్ ఆ మౌల్లో ఉన్న షేప్ రావడానికి ఫస్ట్ అయితే మనం చాక్లెట్ మెల్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఉంది. నాకైతే ఫస్ట్ టైం నేను ఒక పాట్స్ వీడియో చేసినప్పుడు వచ్చిన ఫీల్ వస్తుంది లిటరలీ. ఒకసారి చూసినట్టయితే చాక్లెట్ లవర్స్ దే కంప్లీట్లీ ఎంజాయ్ చేసి మీ స్టోర్ విజిట్ అవ్వండి. బల్క్లో పర్చేస్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది, ఒకసారి వచ్చి ఇక్కడ ఇది కూడా విజిట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ వచ్చేసి ఫుట్బాల్ మౌల్లో చూస్తున్నామండి. సో చాక్లెట్ ఈ మౌల్స్లో ఫిల్ చేస్తారు. సెంటర్ ఫిల్స్ చాక్లెట్ కావాలనుకుంటే ప్రాసెస్ అంతా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాము.
సో ఎగ్జాంపుల్ కోసం ఒకటి చూస్తున్నాము, దీంట్లో వాళ్ళు ఫీల్ చేస్తున్నారు ఈ విధంగా, ఓ మై గాడ్ నేను ఎప్పుడో ఎప్పుడూ వీడియోస్లో చూడడం, మనము ఏమంటారు లైక్ యుఎస్ యూకే వాళ్ళ వీడియోస్లో మాత్రం చూడడమే తప్ప డైరెక్ట్ లైవ్లో అయితే చూడలేదు. సో ఈ విధంగా నీట్గా మౌల్స్ మొత్తం ఫిల్ అయ్యేంత వరకు ఈ విధంగా తీసుకుంటున్నారు. కంప్లీట్ చాక్లెటే అండి. సో దీంట్లో ఏమైనా ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి? లేదు, కంప్లీట్ న్యాచురల్ చాక్లెట్. సో మన కళ్ళ ముందే తయారు చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇక వీళ్ళ దగ్గర రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేస్తున్నారు. సో ఇదేంటంటే మనకి ఇక్కడ ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నట్టయితే అది పోవడానికి వైబ్రేటర్ అనేది ఆన్ చేస్తారు. సో కంప్లీట్ వైబ్రేట్ అవుతుంది, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ కంప్లీట్లీ దీంట్లోనే వేసేస్తున్నారండి. ఎందుకు వేస్తున్నారంటే ఎస్పెషల్గా చెప్పాలంటే మనం దీని లోపల క్యాష్యూ నట్స్ కానివ్వండి, పిస్తా కానివ్వండి ఏదైనా ఫిల్ చేసుకోవాలనుకుంటే మనకి ఈ విధంగా మౌల్స్ అనేది రావాలి. సో ఇది రావాలనుకుంటే కంప్లీట్ డమ్ చేసుకోవాలి. డమ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లో మళ్ళీ మనము పిస్తా కానివ్వండి, క్యాష్యూ ఏదైనా పెట్టాక మళ్ళీ చాక్లెట్ ఫిల్ చేస్తారు. అది కూడా చూద్దాము. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్కి డార్క్ చాక్లెట్ చూస్తున్నామండి. సో వాళ్ళు కంప్లీట్ లోపల డార్క్ చాక్లెట్ అనేది ఫిల్ చేస్తున్నారు. అంటే మనకి ఆల్రెడీ లోపల లేయర్ అనేది ఫామ్ అయింది చాక్లెట్ తోటి, మనం చూసిన ఫస్ట్ ప్రాసెస్లో. తర్వాత మనం ఈ విధంగా డార్క్ చాక్లెట్ అనేది ఫిల్ చేస్తున్నారు. సో ఇలా కంప్లీట్ ఈ మౌల్ మొత్తం డార్క్ చాక్లెట్ ఫిల్ చేశాక దీనిపైన మళ్ళీ మనం ఇప్పుడు చూసిన చాక్లెట్ మెల్ట్ చేసిన చాక్లెట్ అనేది ఫిల్ చేస్తారు. ఒకసారి అది కూడా చూద్దాము. సో ఇప్పటివరకు మనం డార్క్ చాక్లెట్ అనేది ఫిల్ చేసాం కదా, దీనిపైన మళ్ళీ మనం ఈ చాక్లెట్ మెల్ట్ అయిన చాక్లెట్ అనేది ఫిల్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, వావ్. సో మనకి కంప్లీట్ టాప్ లేయర్ అంటే ఇప్పటివరకు చూసిన చాక్లెట్స్ అన్ని సెంటర్ ఫిల్ చాక్లెట్స్ ఏవైతే చూసామో అవన్నీ ఇదే విధంగా ఫామ్ అవుతుంది. పైన మనకి నార్మల్ చాక్లెట్ ఉంటుంది, కింద చాక్లెట్ ఉంటుంది, అండ్ మధ్యలో వచ్చేసి డార్క్ చాక్లెట్ కానివ్వండి, పిస్తా కానివ్వండి, క్యాష్యూ, ఆల్మండ్, చెరీస్, ఇలా ఏది కావాలంటే అది ఆ విధంగా యూజ్ చేసుకొని కంప్లీట్ ఫిల్ చేస్తారు. దీన్ని నెక్స్ట్ మనం రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని కూల్ చేసుకున్నట్టయితే చాక్లెట్ అయిపోతుంది. సో ఇదంతా మనం రిఫ్రిజిరేట్ చేసుకున్నామండి. ఆల్రెడీ రిఫ్రిజిరేట్ చేసుకున్నాక మనకి ఎగ్జాక్ట్ చాక్లెట్స్ అనేది ఫామ్ అయ్యాయి. ఒకసారి అది కూడా చూద్దాం డైరెక్ట్ ఎలా వస్తుంది. సో ఈ విధంగా మనకి చాక్లెట్స్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి మనం ఈ షేప్లో ఇందాక చూసాం కదా. సో దీని లోపల మనకి డార్క్ చాక్లెట్ అనేది ఉంటుంది, బయట వచ్చేసి చాక్లెట్ ఉంటుంది, పైన కింద సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు చూసిన చాక్లెట్స్ వచ్చేసి మనకి ఈ విధంగా లైనర్స్లో పెడతారండి. సో మనకి ఎస్పెషల్ ఇవేంటంటే కప్ కేక్స్ అలా వస్తుంటాయి కదా, సో దాంట్లో అలాంటి లైనర్స్లో ఇలా ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసి పైన మనకి ఇదేంటండి, బటర్స్కాచ్. ఓకే, ఇది వచ్చేసి బటర్స్కాచ్ ఫ్లేవర్ కాబట్టి మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఇంకో మోడల్ ఉంది. సో కంప్లీట్ ఈ విధంగా పెట్టాక మనకి రెడీ టు సేల్ కానివ్వండి, రెడీ టు ఈట్ అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం చాక్లెట్ కోట నట్స్ ఎలా తయారు చేయాలో చూస్తున్నామండి. ఈ మెషిన్లో మనకి అన్ని నట్స్ వేసుకోవచ్చు, లైక్ క్యాష్యూ కానివ్వండి, ఆల్మండ్ కానివ్వండి, హాజిల్నట్, ఇలా అన్ని నట్స్ వేసుకొని కొద్ది కొద్దిగా యూనిఫామ్గా చాక్లెట్ అనేది వేస్తూ ఉంటారు. సో అది వేసినప్పుడు దీనికి కంప్లీట్ ఒక కోట్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి హాఫ్ లేయర్ లాగా ఫామ్ అయింది. అండ్ దీంట్లోనే మనకి ఇక్కడ చాక్లెట్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మీలో కొందరికి నా ఇంకో ఛానల్ రుద్రాణి ఆర్ట్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ ఛానల్లో మనం అమ్మాయిలకి కావాల్సిన లాంగ్ మ్యాక్సీస్, ఎథ్నిక్ ఫ్రాక్స్, శారీస్ అండ్ జ్యువెలరీ అన్నీ కూడా మనం సేల్ చేస్తున్నామండి. మీరు సింగిల్ ప్రోడక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రేర్ కలెక్షన్ అండ్ హ్యాండ్ పిక్ కలెక్షన్, అతి తక్కువ ప్రైస్లో అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్లో తీసుకొస్తున్నాము. క్వాలిటీ వైజ్ చూసుకున్నట్టయితే మనకి క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదండి. హై క్వాలిటీ ప్రోడక్ట్స్ బెస్ట్ ప్రైస్లో సేల్ చేస్తున్నాము. మీ షాపింగ్ని మరింత ఈజీ చేయడానికి మేము రుద్రాణి ఆర్ట్ స్టూడియోలో లైవ్స్ కూడా చేస్తున్నాము. సో లైవ్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో మిస్ నిఖిత, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.